ఈ జర అభిమాన సంఘాలు రావడానికి ముందు ఒక ప్రత్యేకత, ఘంటసాల గారి పేరు జి వెంకటేశ్వరరావు అని టైటిల్లో వేసేవారు మొదట్లో. అవును, ఆయన టీనగర్లోనే ఉన్నారు. ఆయనకి ఆపోజిట్లో కొంచెం స్ట్రీట్లో అవివల్లా రోడ్లో జి వెంకటేశ్వరరావు అంటే గుమ్మడి వెంకటేశ్వరరావు వచ్చిన కొత్తరావు. ఆయన జి వెంకటేశ్వరరావు, ఈయన జి వెంకటేశ్వరరావు. తమ ఉత్తరాలు వాళ్ళు తమిళం పోస్ట్ మెన్లు కదా, ఈయనకు వచ్చే ఉత్తరాలు ఆయనకి, ఆయనకు వచ్చే ఉత్తరాలు ఈయనకి ఇచ్చేసేవారు. కొన్ని ఇంపార్టెంట్ ఉత్తరాలు ఉండేవి, సేల్ ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్సులు కట్టే ఉత్తరాలు కూడా. ఘంటసాల గారు కట్టాల్సిన సేల్ ట్యాక్స్ ఉత్తరాలు గుమ్మడి వెంకటేశ్వరరావుకి వెళ్ళిపోయాయి. దాంతో ఆయన కంగు తిన్నాడు. ఘంటసాల గారు ఇంటికి వచ్చి ఏంటయ్యేది, తమిళం వాళ్ళకి తెలియదుగా జి వెంకటేశ్వరరావు, జి వెంకటేశ్వరరావు ఆర్టిస్ట్, నేనేమో ప్లేబాక్, మీరేమో ప్లేబాక్, నేనేమో క్యారెక్టర్ ఆర్టిస్ట్ని, మన పేర్లు మార్చుకుంటే బాగుంటుంది, మీరు ఘంటసాలను పెట్టుకోండి. అంటే ఘంటసాల అని కూడా పెట్టుకున్నాను నేను సినిమాల్లో, ఘంటసాల వెంకటేశ్వరరావు అని వేస్తున్నారు, ఇప్పుడు ఘంటసాల అని వేస్తున్నారు అంటే కాదు, మామూలు ఉత్తరాల్లో కూడా అలాగే వచ్చి ఘంటసాలను పెట్టేసుకోండి, నేను గుమ్మడని పెట్టేసుకుంటాను అని గుమ్మడని ఈయన పెట్టేసుకున్నాడు, ఘంటసాల అని ఈయన పెట్టేసుకున్నాడు. అప్పుడు పోస్ట్ మెన్లో మార్పు వచ్చింది, ఘంటసాల అంటే ఘంటసాల గారికే ఇచ్చేవారు, గుమ్మడి అంటే గుమ్మడికే ఇచ్చేవారు. ఇలాగా రాయపేటలో సీపుల్లయ్య గారు ఒక వీధి పక్క వీధిలో ఉండేవారు, పీపుల్లయ్య గారు ఆ పక్క వీధిలో ఉండేవారు, రాయపేట మెడ్రాస్ రాయపేటలో ఉండేవారు. పీపుల్లయ్య గారు ఒక వీధిలో ఉంటే పక్క వీధిలో సీపుల్లయ్య. సీపుల్లయ్య అంటే చిత్తజల్లు పుల్లయ్య, పీపుల్లయ్య అంటే పోలిదాస్ పుల్లయ్య. పోలిదాస్ పోలిదాస్ పుల్లయ్య వీళ్ళిద్దరు పక్క పక్క వీధిలో ఉంటే, అక్కడ తమిళ పోస్ట్ మెన్లే కదా. సీపుల్లయ్య గారికి కలకత్తాలో ఆయన కొన్నాళ్ళు కాంట్రాక్టులు చేసాడు, ఆ పాత ఫ్రెండ్స్ ఉత్తరాలు రాసేవారు, ఈ ఉత్తరాలు పీపుల్లోకి వెళ్ళిపోయేవి. ఏంటి బ్రదర్ పుల్లయ్య, కలకట ఎప్పుడు వస్తావు, ఏంటి చాలా రోజులు అయిపోయింది, ఒకసారి కలకట రావచ్చు కదా, మన ఫ్రెండ్షిప్ మర్చిపోయావా, ఏంటిలే నువ్వు సినిమాలు తక్కువే చేస్తావు కదా, ఏడాదికో రెండో మూడో చేస్తావు, కలకట వచ్చి ఒక నెల ఉంటే ఏం పోయిందంట, ఇదివరకల్లా కలకటాలోనే ఉన్నావు కదా, అక్కడే సినిమాలు తీసావు కదా అని ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరం పీపుల్లోకి ఆశ్చర్యపోయాడు, నేను కలకటాలో సినిమాలు తీయడం ఏంటి అని ఆయనకు బుర్రపాడైంది. పీపుల్లయ్య గారి ఉత్తరాలు సీపుల్లయ్యకి వచ్చి, ఏంటి పూనా రావట్లేదు, ఏంటి బొంబాయిను, ఆయన బొంబాయిలో పూనాలో కోడేరేటర్గా పనిచేసాడు, ఏంటి మానేశారా మీ తెలుగు పిక్చర్లు అక్కడే ఉంటున్నారు, ఒకసారి చూడాలనుంది రావయ్యా బాబు, పీపుల్లయ్య పుల్లయ్యారా పుల్లయ్యాలి పీఎన్ పుల్లయ్య రాను, ఒకసారి చూడాలనుంది, మేము ముసలాళ్ళు అయిపోతున్నాం, నీతో హుషారుగా ఉంది, బాగా డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటావు, మనసులో ఏమండదు నీకు, గొప్ప డైరెక్టర్వి రావయ్యా అంటే ఈయనకి వస్తాను అని రాయడానికి ఎలా గుర్తుంది, అది కలకటా నుంచి వచ్చే ఉత్తరం, కలకటా వాళ్ళు రాసిన ఉత్తరం ఈయనకి, ఈయనకి రాసిన ఉత్తరం ఆయనకి, ఆయనకి వీళ్ళు కంగారు పడుతున్నారు, ఎప్పుడో కానీ మాట్లాడుకోరు, మధ్యవర్తి ఎవడైనా ఉండాలి. నేను నెలకు ఒకసారి వచ్చి 15 రోజులు ఉండేప్పటికి నేను పీపుల్ గారి ఇంటికి వెళ్తాను రెగ్యులర్గా, శాంత ఏ మీ శాంత ఎదురు చూస్తోంది లోపల, లోపలికి వెళ్ళిపో అని వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఏంటంటే అమ్మని అలా అంటారు ఏంటండి అంటే, ఆవిడ వచ్చి అబ్బాయిని అలా అంటారు ఏంటి, ఏచూరి అబ్బాయిని కాళ్ళు నమస్కారం పెట్టేవాడిని, వాళ్ళ మహానటులు కదా, టిఫిన్ చేతి కానీ రా బాబు అని, వెళ్ళు 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 వెళ్ళు, నీకు ఇష్టమైన వాడు వచ్చాడు కదా అని జోక్ చేసేవాడు. ఏమంటే కుర్రాడు మంచి జర్నలిస్టు, పాపం ఏదో తిరిగి ఏదో జర్నలిస్ట్గా వచ్చి వెళ్తూ ఉంటాడు అంటే, వ్యంగ్యంగా అన్నానే ఆడంటే నాకు మాత్రం ఇష్టం ఉండదా, టిఫిన్ చేసిన డబ్బులు ఇచ్చేవారు, ఆవిడే ఇచ్చింది. చిన్న వెళ్తుంటే వెళ్ళిపోతున్నావా, ఓ పని చేయి, ఆ సీపులో ఉన్నాడు కదా, నా ఉత్తరాలు ఉన్నాయి అక్కడ, ఆయన ఉత్తరాలు ఇవి, ఇగో ఈ కట్ట వచ్చింది, ఈ కట్ట తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి, ఆయన కట్ట నాకు ఇచ్చి అప్పుడు ఇల్లు సరేనండి అని చెప్పి, ఈ సీపులయ్య గారికి వచ్చిన ఉత్తరాలు కట్ట పీపు పక్క వీధిలోకి వెళ్ళి సీపులయ్య గారికి ఇచ్చేసి, సీపులయ్య గారికి పీపులయ్య గారు రాసిన ఉత్తరాలు కట్ట పీపుల్ గారికి ఇచ్చేవాడిని. ఏమా ఏచరి పీపుల్ అంటే ఏంటన్నాడు, పీపుల్ పిచ్చిపుల్లయ్య, సీపుల అంటే క్రాక్ పుల్లయ్య, అది మీకు చెప్పకూడదు ఆయన దగ్గర చెప్తా, అంటే పీపుల అంటే ఏంటయ్యా అంటే పిచ్చిపుల్లయ్య అన్నాను, మరి సీపుల గురించి చెప్పు క్రాక్ పుల్లయ్య అంటే, తెలుగు ఇండస్ట్రీకి మహానుభావులు మహామెదడు మూడో మెదడు మీకు ఉంది, మీలాగా సినిమాలు డైరెక్షన్ చేసిన ప్రతిభావంతులైన దర్శకులు తెలుగు ఇండస్ట్రీలో పుట్టడం వల్ల తెలుగు ప్రేక్షకులు పునీతమయ్యారు, మీకు జోహార్లు, అంచేత
క్రాక్ అంటే ఏమిటంటే అధిక తెలివితేటలు, తెలివితేటలు ఎక్కువైతే క్రాక్ వస్తుంది. అంటే క్రాక్ అంటే మంచిదే పదం, అది అంటే అంత అనుభవం అన్నమాట. పి అంటే మంచిదే, పి కూడా మంచిదే, పిచ్చి మీకు డైరెక్షన్ పిచ్చి, ఆ పిచ్చిలో పడి మీరు అన్నీ మర్చిపోతారు. బాగా చెప్పేవయ్యా హ్యాపీ ఏజ్ వెళ్ళి ఇలాగా ఉత్తరాలు జరిగేవి.